హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శైలజ ఈజీ రెసిపీస్. ఈరోజు మనము బోడ కాకరకాయ ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దాము. అంటే చాలామంది ఆకాకరకాయ అంటారండి, మేమైతే బోడ కాకరకాయలు అంటాము. ఈ బోడ కాకరకాయ ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దాము. ఫస్ట్ ముక్కల్ని ఇలా పొడవుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఎల్లిపాయ కారం దంచుకోవాలి. ఎల్లిపాయల్లో కారం వేసి దంచేసి పక్కన పెట్టుకొని స్టవ్ మీద కళాయి పెట్టేసుకొని అందులో ఆయిల్ వేసుకొని ముక్కలు వేసి ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అవనివ్వాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్నాక మనం ఎక్స్ట్రా ఉన్న ఆయిల్ తీసేసుకొని పోపుకు సరిపోయిన ఆయిల్ ఉంచుకోవాలి. ఒక 2 స్పూన్లు ఉంచుకుంటే సరిపోయిద్దండి. ఇవి డీప్ ఫ్రై చేసినా కూడా అంత ఆయిల్ ఏమి తీసుకోవు బోడ కాకరకాయలు. ఆ ఆయిల్లోనే పోపు గింజలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై అయ్యాక పచ్చిమిరపకాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మీరు ఫస్ట్ టైం మా వీడియోస్ చూస్తున్నట్టయితే మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా లైక్ చేసి షేర్ చేయండి. పచ్చిమిరపకాయలు ఫ్రై అయ్యాక కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అది కొంచెం ఫ్రై అయ్యాక ఇప్పుడు మనం ఇందాక వేయించి పెట్టుకున్న బోడ కాకరకాయ ముక్కలు వేసుకోవాలి. తర్వాత టేస్ట్కి సరిపోను ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలిపేసుకున్నాక ఇప్పుడు మనం ఇందాక దంచి పెట్టుకున్న ఎల్లిపాయ కారం వేసుకుందాం. టేస్ట్కి సరిపోను వేసుకోవచ్చండి ఉప్పు కారం. ఇలా ఎల్లిపాయ కారం వేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఇప్పుడు మనం దీన్ని మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు మగ్గనివ్వాలి. 2 నుంచి 5 నిమిషాల వరకు మగ్గనిస్తే అప్పుడు ఉప్పు కరిగేసి బాగా ముక్కలకి పట్టేస్తుంది. అందులో కొంచెం జీడిపప్పు పౌడర్ వేసుకోవాలి. జీడిపప్పు పౌడర్ వేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఇలా జీడిపప్పు పౌడర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. అంతే అండి బోడ కాకరకాయ.